సమస్యలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం నుంచి చలనం లేదనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, ఇక మరో అంశం. 33 జిల్లాలకు 7 డిఈఓలు, సీఎం కేసీఆర్ పై ఆకునూరి మురళి ఫైర్. సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థపై ధ్వంస రచన చేస్తున్నారని ఐఏఎస్ మాజీ ఆఫీసర్ ఆకునూరి మురళి ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అంటూ హడావిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో రెగ్యులర్ డిఈఓలు 7 మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ డిఓ పోస్టులు 66 ఉంటే కేవలం 6 మంది మాత్రమే డిఓలు ఉన్నారని, 607 మండలాలకు 17 మంది ఎంఈఓలు మాత్రమే రెగ్యులరైజ్డ్ పోస్టులో ఉన్నారంటూ కూడా విమర్శించిన పరిస్థితి. ఎందుకు ఈ అంశాన్ని మనం పదే పదే చెప్తున్నానంటే, వాస్తవాలలో అసలు అంశం ఏంది అనేది నేను చెప్తా. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఒక రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి, మన చుట్టుముట్టు ఉన్న మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కానీ, ఒడిస్సా కానీ, తమిళనాడు కానీ, లేకపోతే ఇతరత్ర ఏ రాష్ట్రాలైనా కానివ్వండి, ఈ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఏంది అంటే, ఏ రాష్ట్రంలో అయితే విద్యా వ్యవస్థ అందుబాటులో ఉంటుందో, ఏ వ్యవస్థ అయితే, ఏ రాష్ట్రంలో అయితే నాణ్యమైన విద్యా వ్యవస్థను మనం అందించగలుగుతామో, ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి విద్యా వ్యవస్థను మన తెలంగాణలో సర్వనాశనం చేస్తున్నారని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి చెప్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థ ఉంటే ఏం చేస్తారయ్యా, ప్రైవేట్ యూనివర్సిటీలు అంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలను ఎందుకు పట్టించుకోవట్లేదు, దాంతోపాటు ప్రైవేట్ విద్యా సంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు, ప్రభుత్వ విద్యా సంస్థల వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు అనేది ప్రధానంగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6,000 పైచిలకు కూడా విద్యా సంస్థలు మూతబడ్డ పరిస్థితి కానీ, ఇలాగే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రధానంగా కూడా ఇంత అంశం కూడా చోటు చేసుకుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. దాంతోపాటుగా ఈ పెద్ద మనిషి వచ్చింది, తాయిత్తల పెద్ద మనిషి అంటారు ఈయనను. ఈయన ఎవరో తెలుసు కదా, తాయిత్త కట్టుకుంటే అన్ని రోగాలు పోతాయంటే గతంలో చెప్పిండు. ఆ తర్వాత క్రైస్తవ మతం దగ్గరికి పోయి కరోనా సమయంలో ఈయన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత వెనువెంటనే విమర్శలు రావడంతో యాదగిరి గుట్టబోయండు. ఈ పెద్ద మనిషి గురించి నేను చెప్పాలంటే అధికారం తక్కువ, అసలు ఈయన ఏంది డీమే వార్తలు, హెల్త్ డైరెక్టర్ పోస్ట్ ఎట్లా వచ్చిందని వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మనకు గతంలో ఇంటర్వ్యూ ఇచ్చారు, కాదంటే అది పోయి చూడొచ్చు. మొత్తానికి ఏంటిది ఏం కథ, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి రెడీ, విఆర్ఎస్ వార్తలపై డిహెచ్ క్లారిటీ, విఆర్ఎస్ తీసుకుంటున్నట్లుగా తనపై వస్తున్న వార్తలపై హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు స్పందించారు. అందరూ కోరుకుంటున్నట్లుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశిస్తే తప్పకుండా ఆయన ఆదేశాలను పాటిస్తానని తెలిపారు. నేను ఉద్యోగానికి రిజైన్ చేయబోతున్నానని, విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఇవాళ ఓ ప్రకటనలో చెప్పారు. నేను ఎవరు రిజైన్ చేయను, ఏం కథ, అసలు నేను పట్టించుకునేటోళ్ళు ఎవరు అనుకుంటున్నావా గడాల శ్రీను. వాస్తవికంగా మాట్లాడుకుందాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీ వైద్య వ్యవస్థ ఎట్లుండదో చెప్పు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం నివేదికలు ఇస్తాను, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తాను, నీకు ఏంది అసలు నీ పోస్ట్ ఎట్లా వచ్చింది, నువ్వు ఎందుకు వంగి వంగి దండాలు పెడుతున్నావు, ఎంత మేరకు చదువుకున్నావు, ఏంది పరిస్థితి, విద్యార్థి ఉద్యమ నాయకుడు రాజకీయాలలో పోతా, కొత్తగూడెం నుండి పోటీ చేస్తా, కేసీఆర్ ఆదేశిస్తేనే నువ్వు ఏమన్నా తోపా తురుమా, నీ పని నువ్వు చేసుకొని ప్రజలకు